ప్రైజ్ లార్డ్. ప్రభు అని యేసుక్రీస్తు నామములో శుభములు. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేటి దిన అనుదిన ఆహార నిమిత్తమై నీతిమంతుల నివాసము సామెతల గ్రంథము 3:33. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గృహములు, మనం నివసించే స్థలములు ఆశీర్వదించబడాలి అని ఆశపడుతున్నట్లయితే ఆ ఇల్లు నీతిమంతులు నివసించే ఇల్లై ఉండాలి. ఆ ఇంట్లో నివసించేవారు నీతిమంతులై ఉండాలి. దేవుని యందు భయమును భక్తిని కలిగిన వారే ఉండాలి. నోవాహును దేవుడు చూసినప్పుడు దేవుని దృష్టికి అతడు నీతిమంతుడిగా కనపడ్డాడు. గనక రాబోతున్న పెద్ద ప్రమాదం నుంచి తనను, తన కుటుంబాన్ని దేవుడు రక్షించగలిగాడు. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు, దీవించాడు. కనుక ఈ దినాన ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నివాస స్థలాలు ఆశీర్వదించబడాలి అంటే మాత్రం మనం నీతిమంతులుగా జీవించడానికి ఇష్టపడాలి. అట్టి జీవితాన్ని జీవించడానికి మనము మొగ్గు చూపినట్లయితే దేవుని కృపను, ఆశీర్వాదాన్ని మెండుగా పొందుకోబోతున్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కార్ముతైన తండ్రి, మీకు వందనాలు. మా గృహములను, మేము నివసించే స్థలాలను మీరు ఆశీర్వదిస్తానని చెప్పారు. ఆ గృహాలు ఆశీర్వదించబడాలి అంటే మేము నీతిమంతులం ఉండాలని సెలవిచ్చావు. ఇది నన్ను వాక్యమైన ప్రతి బిడ్డ కూడా అలా జీవించడానికి కృప చూపించమని యేసయ్య నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.